ఓం మనమి శివాయ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా దేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ ధన దీపావళి రోజున గురువుగారు మేము ఎలాంటి పూజ చేస్తే ఎలాంటి అద్భుతాలు కలుగుతాయి అలాగే చేయకూడని పనులు కూడా చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది మనం ఈరోజు చెప్పుకో ఉపాయం ధనత్రయోదశి రోజున అలాగే దీపావళి రోజున ఒక నాలుగు వస్తువులు దానంగా కానీ లేదా గిఫ్ట్గా ఇవ్వకూడదు వాటి గురించి తెలుసుకుందాం ఇవి ఇస్తే జరిగే ఎలాంటి పరిణామాలు జరుగుతాయి ఇవ్వడం వల్ల కలిగే నష్టాలేంటి వాటి గురించి కూడా మీకు వివరిస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మనం అంతకుముందు వీడియోల్లో ధనత్రయోదశి రోజున దీపావళి రోజున లక్ష్మీ పూజ చేసి మనం అద్భుతమైన ధనలాభాన్ని పొందడానికి ఉపాయాలు చెప్పుకున్నాం అలాగే కొన్ని వస్తువులు తెచ్చుకోవాలని చెప్పుకున్నాం కొన్ని వస్తువులు కొనకూడదు తెచ్చుకోకూడదు అని కూడా చెప్పుకున్నాం అలాగే చాలామంది ఈ దీపావళి సమయంలో ధనత్రయోదశి అంటే గిఫ్ట్గా అంటే మామూలుగా గిఫ్ట్గా ఇస్తూ ఉంటారు అందుట్లో కొన్ని తెలియక కొన్ని పదార్థాలు గిఫ్ట్గా ఇస్తారు దానివల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు అంటే కొంతమంది దానాలు కూడా చేస్తూ ఉంటారు కొన్ని పదార్థాలు ఇవ్వకూడని పదార్థాన్ని కూడా దానం చేస్తుంటారు అలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ రోజున ధనత్రయోదశి రోజున దీపావళి రోజున ఈ గిఫ్ట్గా ఇవ్వకూడని వాటి గురించి తెలుసుకుందాం అలాగే ఒకవేళ ఇస్తే కలిగిన నష్టం ఏంటంటే లక్ష్మీమాత మన ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతుంది అలాగే ఏ వస్తువులు మనం ఇవ్వకూడదో వాటిని జాగ్రత్తగా వినండి ఎందుకంటే మనం తొందరపాటులో స్కిప్ చేస్తూ ఉంటాం చిన్న వీడియో పెద్ద వీడియో కాదు మామూలుగా శాస్త్ర ప్రకారం ధన రోజున అంటే ధనాన్ని వృద్ధి చేసే పండుగగా దీపావళి ధనత్రయోదశిని చూస్తూ ఉంటాం అలాగే లక్ష్మీమాత గణపతి పటం ఇలాంటి పటాన్ని పొరపాటున ఎవరికీ కూడా మీరు గిఫ్ట్గా ఇవ్వవద్దు ఎందుకంటే ధనాన్ని వృద్ధి చేసే లక్ష్మీ అమ్మవారు విజ్ఞాధిపతి అయిన గణపతి ఇలా లక్ష్మి అమ్మ అమ్మవారు గణపతి ఉన్న ఇలాంటి ఫ్రేమ్స్ని ఎవరికీ కూడా మీరు గిఫ్ట్గా కానీ ఇవ్వవద్దు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మీరు మీకు మీకు ఎవరైతే ఇస్తారో వారికి ధన హాని కలుగుతుంది అలాగే ఇత్తడి రాగి వెండి బంగారు వస్తువులు ఎవరికి ఇవ్వవద్దు మీ ఇంటికి మీరు కొని తెచ్చుకోవచ్చు కానీ మీరు గిఫ్ట్గా దానంగా ఆ సమయంలో ఇవ్వకూడదు అలాగే మరి అనుమానం వస్తుంది చుట్టాలకి ఫ్రెండ్స్కి కూడా నా అనుమానం వస్తుంది చుట్టాలకి ఫ్రెండ్స్కి కూడా ఇవ్వకూడదు అలాగే అంటే వెండి వస్తువులు రాగి వస్తువులు కొంతమంది వెండి గ్లాసులు రాగి గ్లాసులు ఎంప్లాయీస్గా ఉన్నవారికి కంపెనీలు ఉన్నవారికి ఇస్తూ ఉంటారు ఆ రోజు కాకుండా తర్వాత రోజు ఇవ్వవచ్చు కానీ పండగ రోజును మాత్రం ఇవ్వకూడదు ముందు ఇవ్వవచ్చు త్రయోదశి ముందు ధన త్రయోదశి ముందు ఇవ్వవచ్చు దీపావళి పండుగ రోజున కానీ ధనత్రయోదశి ముందు ఇవ్వకూడదు పండుగ అయిపోయిన తర్వాత ఇవ్వచ్చు ఇబ్బంది లేదు ఆ రెండు రోజులు మాత్రం ఇవ్వకూడదు అలాగే కొత్త బట్టలు కొంటూ ఉంటారు కొంతమంది బట్టలు షాపుల్లో పనిచేసే వాళ్ళకి గిఫ్ట్ ఇస్తూ ఉంటారు ఆ సమయంలో ఆ రోజున వ్యాపార సంస్థల్లో ఉన్నవారు షాపుల్లో ఉన్నవారు ఎర్రటి బట్టలు అంటే రెడ్ కలర్లో ఉండే వస్త్రాలు మాత్రం కొని గిఫ్ట్గా ఇవ్వవద్దు దీపావళి పండుగ రోజున ముందు రోజు ధనత్రయోదశి రోజున కూడా అలాంటి బట్టలు గిఫ్ట్గా ఇవ్వమాకండి అలా ఇవ్వడం వల్ల ఏమవుద్దంటే మీకు తెలియకుండానే ఆర్థికమైన సమస్యలు ఎదుర్కొంటారు అలాగే విపరీతమైన అశాంతి అనేది మనకు వస్తుంది అలాగే కొంతమంది డబ్బులు కూడా అంటే ధనత్రయోదశి రోజున దీపావళి రోజున ధనత్రయోదశి రోజున దీపావళి రోజున డబ్బులు కూడా అప్పుగా కూడా ఇవ్వవచ్చు కొంతమంది చే వదులు కూడా తీసుకుంటూ ఉంటారు చే వదులు కూడా ఇవ్వవద్దు దానంగా కూడా ఆ రోజున దీపావళి రోజున అలాగే ధనత్రయశ రోజున దానంగా కూడా డబ్బులు ఎవరికి ఇవ్వవద్దు అలాగే ఇలా ఇస్తే ఏమవుతుంది ఇవ్వడం వల్ల ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు అలాగే కొంతమంది మామూలుగా స్వీట్స్ లాంటివి గిఫ్ట్గా ఇవ్వవచ్చు దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు స్వీట్స్ మనం పంచుతూ ఉంటాం కదా స్వీట్స్ గిఫ్ట్గా ఇవ్వాలి ఇవ్వడం మంచిది అలాగే మన ఒకవేళ అంటే బంగారం వెండి ఇత్తడి లాంటివి ఇవ్వాలి అనుకున్నప్పుడు పండగ ముందు కానీ అంటే త్రయోదశి ముందు కానీ అలాగే పండగ తర్వాత అంటే త్రయోదశి దీపావళి కాకుండా ముందు కానీ ఆ తర్వాత కానీ ఇవ్వవచ్చు అలాంటి ఇబ్బంది ఉండదు రెండోది ఏంటంటే ఇవి మనం సహజంగా ఈ చిన్న చిన్న విషయాలని మనం గమనించాం గమనించి గనక మనం చేసినట్లయితే అమ్మవారి యొక్క కృప కలుగుతుంది నెక్స్ట్ వీడియోలో ఏ వస్తువులు మనం ఆ సమయంలో పూర్తి చేసి పెట్టుకోవడం వల్ల చిన్న ఉపాయాన్ని నెక్స్ట్ వీడియో తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శ్రీ మాత్రే నమ